వరంగల్ ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎంజీఎం కూడలి వద్ద వాహన తనిఖీలు. అనంతరం సిఐ మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపకూడదని, వాహనానికి సంబంధించిన నెంబర్ ప్లేట్ తొలగించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని, రోడ్డు ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని, ఈ విషయం వాహనదారులు గమనించాలని ఆయన తెలిపారు. वरंगल ट्राफिक पोलीस स्टेशन पैधि उ ट्राफिक इंस्पेक्टर मेम सिबंदी अंदर कल प्रतिरोजू वाहन तनखी अने रेग्युर्स्टा प्रजक मीडिया द्वारा विज्ञप्ति चेदे प्रजल एवरते वाहनदारो द्विचक्र वाहन द्वार वालू तपन हेलमेट धरी रावाली तरवा त्रिबुल रईडिंग सेकूद सेल फोन ड्रैविंग वाटी चयकू एंटे प्रमादम जगह तीव्रता चला उ कुट व्यक्ति कोलते कुट पड़े बाध अने चाल वर्णातीत एवरना ना रोज सदर्शिस्टर कुटा पट्टुकोर इंटर उठारो वाल प्रतिरोजू एदो अवसर निमित्त बैठक वस्तुटो काबटी वालू तपक ट्राफि रूल पाटी మీరు క్షేమంగా ఉండండి, మీ ద్వారా ఎదుటి వాళ్ళు కూడా క్షేమంగా ఉండే విధంగా చూసుకోండి. అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకునే కొంతమంది వాహనాలు నడుపుతున్నారు. ఈ సంవత్సరం ఈ 2.5 నెలల్లో దాదాపు 1500 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ 1500 కేసుల్లో దాదాపు 300 మంది జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. మిగతా వారికి 15 లక్షల రూపాయల వరకు కూడా కోర్టు ద్వారా వాళ్ళు ఫైన్ కట్టుకోవడం జరిగింది. కాబట్టి మీరు తాగి వాహనాలు నడపడం వల్ల మీకు ప్రమాదం ఉంది, ఎదుటి వ్యక్తి యొక్క వాహనానికి గాని ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణానికి గాని వాళ్ళకు ఏదైనా అంగవైకల్యం గాని జరగకుండా అవకాశం ఉంది. కాబట్టి మీరు తాగి వాహనాలు నడపొద్దు. తాగి వాహనాలు నడపకుండా ఉన్నట్లయితే మనం ఈ ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి.